ఉగ్రవాదానికి నిర్వచనం మూక దాడికి ఉరిశిక్ష కొత్త క్రిమినల్ చట్టాల గురించి వెల్లడించిన అమిత్ షా వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు అయితే దీనికి వివరణ తీసుకొచ్చినట్టు అమిత్ షా వెల్లడించారు రాజ్ అంటే పాలనని భారతదేశం కాదని ఆయన అన్నారు ఇండియన్ జస్టిస్ సెకండ్ కోడ్ 2023 ఇండియన్ సివిల్ డిఫెన్స్ సెకండ్ కోడ్ 2023 ఇండియన్స్ ఎవిడెన్స్ సెకండ్ బిల్లు 2023 పై లోక్సభలో జరిగిన చర్చల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు తాను మూడు బిల్లులను క్షుణ్ణంగా చదివానని వాటిని రూపొందించే ముందు 158 సంప్రదింపు సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పారు సిఆర్పిసిలో గతంలో 424 సెక్షన్లు ఉండేవని ఇప్పుడు 531 సెక్షన్లు ఉంటాయని అమిత్ షా చెప్పారు 177 సెక్షన్లలో మార్పులు చేయగా కొత్తగా 9 సెక్షన్లు చేర్చారు 39 కొత్త ఉపవిభాగాలు జోడించారు 44 కొత్త నిబంధనలు జోడించారు నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయని అమిత్ షా అన్నారు ఎర్రకోట నుంచి వలసవాద చట్టాల నుంచి విముక్తి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు అనంతరం క్రిమినల్ చట్టాలలో మార్పులను హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది